నిబంధనలు పాటించని ప్రైవేట్ నర్సింగ్ హోం డయాగ్నోస్టిక్ సెంటర్లపై ప్రత్యేక అధికారుల బృందం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న స్కానింగ్ సెంటర్ను సీజ్ చేయగా రిజిస్ట్రేషన్ లేని 4 ప్రైవేట్ ఆసుపత్రులకు ఫైన్ వేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఫలన్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు నియోజకవర్గంలో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులలో తనిఖీలు చేపట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తాండూర్ కొండంగల్ నియోజకవర్గంలోని ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీల కోసం 5 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు తాండూర్ పట్టణంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం పలు ప్రైవేట్ ఆసుపత్రులలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి డాక్టర్ ధరణి కుమార్ మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఫలన్ కుమార్ ఆధ్వర్యంలో 3 సభ్యులతో కూడిన బృందంతో పట్టణంలోని 19 ప్రైవేట్ ఆసుపత్రులను ఇప్పటి వరకు తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ తనిఖీలలో నిబంధనలకు విరుద్ధంగా నియమాలు పాటించని తాండూర్ నర్సింగ్ హోం ఆసుపత్రులందు స్కానింగ్ సెంటర్లను సీజ్ చేస్తున్నట్లుగా తెలిపారు. అలాగే పట్టణంలోని రిజిస్ట్రేషన్ లేని విజయసాయి డెంటల్, బసవేశ్వర క్లినిక్, లైఫ్ క్లినిక్, ప్రార్థన క్లినిక్లపై 10,000 రూపాయల జరిమానా విధించడం జరిగిందని, రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వారం రోజులు గడువు ఇచ్చినట్లుగా తెలిపారు. వారం రోజులలో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆసుపత్రులను సీజ్ చేస్తామని తెలిపారు. మరోవైపు ముఖ్యంగా ఆసుపత్రిలో 2010 యాక్ట్ ప్రకారం ప్రతి ప్రైవేట్ ఆసుపత్రిలో 23 అంశాల నియమాలు తప్పక పాటించాలని తెలిపారు. అందులో ఆసుపత్రి రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ, రిజిస్ట్రేషన్ డిస్ప్లే చేయాలని, బయోమెడికల్, వేస్టేజ్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సర్టిఫికేట్, ఫైర్ ఎన్ఓసీ సర్టిఫికేట్, స్పెషలిస్ట్ డాక్టర్ క్వాలిఫైడ్ డాక్టర్ల డిస్ప్లే, వైద్య ఖర్చుల వివరాలు, మెడికల్ రికార్డ్ మెయింటెనెన్స్, నర్సింగ్ ఫారా మెడికల్ ఆసుపత్రి బెడ్, తదుపరి సర్టిఫికేట్, ఆర్ఎంపీ, పిఎంపీ డాక్టర్స్, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ సర్టిఫికేట్, మరికొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని తెలిపారు. పైవాటిలో ఏ ఒక్కటి నియమ నిబంధనలను పాటించకుండా ఆసుపత్రిని సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక బృందం అధికారులు డాక్టర్ రవీందర్, డాక్టర్ పవిత్ర, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. మన చోట్ల మెడికల్ డిస్ జరుగుతున్నాయి కనుక సో చాలా నర్సింగ్ హోమ్లను కొన్ని రిజిస్టర్ కాలేదు, అన్ రిజిస్టర్ కాలేదు సో అని వాళ్ళకి తెలిసింది అనమాట. దానివల్ల ఏం చేస్తున్నారంటే సో ప్రతి డిస్టిక్లోనూ కొన్ని టీంలు ఏర్పాటు చేసుకుని టీం రీచ్ ఆధారంలో ప్రోగ్రామ్ డిఫిజెన్స్ ఆధారంలో ఏర్పాటు అన్నీ ఎక్కడెక్కడ ఉంటే చెక్ చేయండి, కాస్ట్ చెక్ చేయండి, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేయండి, ఫేక్ డాక్టర్స్ ఏమైనా ఉంటే ఆర్ఎండీ వాళ్ళందరూ ఏమైనా డాక్టర్స్ చూడండి. సో ఆయుష్ డాక్టర్స్ ఉన్నారా లేదా, ఆయుష్ డాక్టర్స్ ఉంటే దాంట్లో ఏమైనా ఎంబీబీఎస్ డాక్టర్స్ క్వాలిఫైడ్ డాక్టర్స్తో ఉండేటట్లు నర్సింగ్ హోమ్ చూడాలని ఉన్నది. సో మా డివిజన్లో డాక్టర్ పవన్ కుమార్ డిమిటీ గారు ఆధ్వర్యంలో సో మా తాండూరు డివిజన్లో నేను డిమిటీ డాక్టర్ ధరణి కుమార్ అండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఫ్యామిలీ ప్లానింగ్ డాక్టర్ పవిత్ర మేడం అండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ టీవీ డాక్టర్ రవీందర్ యాదవ్. సో మాకు తాండూరు డివిజన్ కొడంగల్ ఇచ్చారనమాట. సో నిన్న మేము 10 హాస్పిటల్లో అన్ని చూసాము, వెరిఫై చేసాము రికార్డ్స్. సో తాండూరు హాస్పిటల్లో మాత్రము అక్కడ కొంచెం పీసీపీ ఇండియా యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకోలేదు, అందుకే సీజ్ చేశాము. ఈరోజు సో ఈరోజు ఇప్పటిదాకా 11 హాస్పిటల్స్ అయినాయి. 11 హాస్పిటల్లో ఇద్దరు రెండు విజయసాయి ఒకటి అండ్ సాయి డెంటల్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సో వాళ్ళకి ఫైన్ వేసాము, ఫైన్ ఇంపోజ్ చేసాము. సో ఈరోజు సాయంకాలం దాకా ఇలానే నర్సింగ్ హోమ్స్ క్లినిక్స్ రైట్ జరుగుతుంది. పత్రికా వెళ్ళారు ఒక రిక్వెస్ట్ చేయాలంటే మమ్మల్ని మేము ఎక్కడైనా వెళ్ళినా కానీ మమ్మల్ని మీరు సహకరించండి అండ్ ప్రజలు సహకరించండి, నర్సింగ్ హోమ్ ఓనర్లు డాక్టర్స్ కూడా సహకరించాలని నా విజ్ఞప్తి.
ల్యాబ్ టెస్ట్ చేస్తారు డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చూస్తున్నా వాళ్ళు చెక్ చేస్తున్నా అనమాట. సో ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకుపోతే వాళ్ళు యాక్షన్ కూడా తీసుకుంటారు. దాన్ని డిస్ప్లే చేయాలని ప్రతిదానికి రేట్ డిస్ప్లే చేయాలని చేయకపోతే 1 వీక్ లో టైం ఇస్తున్నాము డిస్ప్లే చేస్తారు సార్. మా ఒక వారం రోజులు వెళ్తున్నా లేదా నోటీసులు సార్ నోటీసులు సర్వ్ చేస్తారు. ఏదైనా టోల్ ఫ్రీ నంబర్ కానీ ఏదైనా మీకు ప్రస్తుతానికి అయితే మాకు టోల్ ఫ్రీ నంబర్ ఇస్తే తప్పకుండా అన్నీ ఉండాలి ప్రతి హాస్పిటల్ అంటే నాలుగు ప్రకారం గవర్నమెంట్ హాస్పిటల్ ఇది ఇచ్చారు కదా మెయిన్ అంటే మా దగ్గర అందరూ బాగానే ఉంటుంది. నేను ల్యాబ్ లోపల అదే మా దృష్టికి అయితే ఒక్కొక్క ల్యాబ్లో ఒక్కొక్క రేట్ తర్వాత వాళ్ళు కరెక్ట్ రిపోర్ట్ ఇస్తారు అనేది కూడా తెలియదు. మా దృష్టికి ఏ వచ్చినా కానీ తప్పకుండా మేము తీసుకుంటాం తప్పకుండా వాళ్ళని సహకరిస్తాం. వాళ్ళకైతే ప్రస్తుతానికి అయితే మాకు ఏమొచ్చినా కానీ ఈ వాళ్ళకి నోటీసులు సర్వ్ చేయండి నోటీసులు సర్వ్ చేసిన రోజు వ్యవధి ఇవ్వండి వ్యవధిలో కాకపోతే సీజ్ చేస్తాం. మొత్తం మన కూడా రిజిస్టర్డ్ 36 ఉన్నాయి రిజిస్టర్డ్ కాకపోతే రిజిస్ట్రేషన్ లేనివి కూడా మేము చూసి వాళ్ళతో చేపించే బాధ్యత మా మీద ఉంటుంది. అన్ని కలిపి అంటే డిఎంఎన్ఎస్ ఆఫీస్లు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైతే 36 మంది ఉన్నారు. ఇట్లా చేసుకోని వాళ్ళు ఇంకో 34 మంది వెళ్తారు. సో వాళ్ళందరికీ నోటీసులు ఇస్తాము ఫైన్ వేస్తాము వీలైతే సీజ్ చేస్తాము. 3 హాస్పిటల్స్కు ఫైన్ వేసాం 10,000 బసవేశ్వర హాస్పిటల్ ఒక 1 వీక్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోకుండా సీజ్ చేస్తాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.